అడ్డదేగల మండలం గుంటవానిపాలెం గ్రామం నుండి ఏలాసురం మండలం రమణేపేట గ్రామం వరకు రహదారి నిర్మించాలంటూ సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా. నెల రోజుల్లో రహదారి నిర్మాణం చేపట్టకపోతే రహదారి గడ్డుగా గోడ కడతామంటూ హెచ్చరిక. రహదారిపై వర్ణాట్లు నాటి వినూత్న పద్ధతిలో నిరసన. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డదేగల మండలం గుంటువానిపాలెం గ్రామం నుండి ఏలేశ్వరం మండలం రమణయ్యపేట వరకు రహదారి లేక పలు ప్రమాదాలు జరుగుతూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు పిలుపు మేరకు ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వం మంగళవారం రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు కొసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి గత 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే వేయడం జరిగిందని దీనిపై గతంలో పాదయాత్రలో సిపిఐఎంఎల్ నాయకులు చేపడితే అక్రమ అరెస్టులు జరిగాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రహదారిపై గ్రామస్తులు వరినాట్లు నాటి వినూత్నంగా తమ నిరసనను తెలిపారు. నెల రోజుల్లో ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోతే రహదారిపై అడ్డుగా గోడ కట్టి తమ నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.